నమస్కారం. ఎంవీఆర్ న్యూస్ కి స్వాగతం. గజ్వేల్ ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్ చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గజ్వేల్ లో ప్రతి నిరుపేదకు ఇంటిని నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. మన గజ్వేల్ ప్రాంతం, మన సిద్దిపేట జిల్లా, మన తెలంగాణ సాహితీ సౌరభం, కళాభినివేశం ఇవన్నీ కలగలిసి ఈ మహతి ఆడిటోరియం నుంచి యావత్ దేశానికి, రాష్ట్రానికి, ప్రపంచానికి ఆ వెలుగులు ప్రసరించాలనేది నా కోరిక. అంత గొప్ప పేరు రావాలి. హెల్త్ మినిస్టర్ గారు రాజేందర్ గారు నా పక్కన కూర్చుని అంటున్నాడు, చాలా బాగా వచ్చింది, మంచి ఉంది అని చెప్పి. ప్రతి జిల్లా కేంద్రంలో, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా ఇట్లాంటి కాంప్లెక్స్ తేవాలని ఒక సంకల్పం ఉంది. భగవంతుని దయ అది నెరవేరేటువంటి రోజులు ముందున్నాయని మనం ఆశిద్దాం. చాలామంది మా సర్పంచులు అందరూ వచ్చినారు, ఎంపీటీసీలు వచ్చినారు, కాబోయే కౌన్సిలర్లు, ఇంతకుముందు ఐపీ వాళ్ళు అంతా ఉన్నారు కదా, ఎంపీపీలు, జడ్పీటీసీలు అందరూ వచ్చినారు. ఏది కేసీఆర్ మా సంగతి మధ్య పట్టించుకోవట్లేదు, ఏడాది పొద్దాయ కనబడతాడని మీరు అనుకుంటున్నారు, నిజమే కదా? అనుకోవాల్సింది అనుకో, తప్పకుండా అనుకోవాలి. అనుకోకపోతే పని కాదు, అనుకుంటేనే పని అవుతుంది. షార్ట్ పీరియడ్లో కొద్ది రోజుల్లోనే నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి ఒక దినమంతా కూడా నేను మీతోనే ఉండే విధంగా సమగ్రమైనటువంటి సమావేశం పెట్టుకుందాం. మనం అనుకున్న ప్రకారం, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గజ్వేల్లో నేను పనిచేసుకునే పరిస్థితి లేదు అనే మనిషి లేకుండా ఉండాలనేది, ప్రతి ఇంటికి పాడి పశువులు ఇచ్చి ప్రతి ఇల్లు కూడా పాడి పరిశ్రమతోని కలకల్లాడాలనేది, ఇల్లు లేని నిరుపేద అనేవాడు అసలు నియోజకవర్గంలో ఉండకూడదనేది మనమంతా కూడా ఎన్నికల సందర్భంలో మనకున్న సంకల్పాన్ని ప్రజలకు చెప్పినాం. ముత్యంరెడ్డి గారికి, ఇతర అధికారులకు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని మీరు ఒక ఎక్స్రే తీయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఏ ఊర్లో ఏముంది, ఏం లేదు, ఎంతవరకు అయింది, ఎంతవరకు కాలేదు, ఏదో ఒకటి రెండు చేసుకొని సంతోషపడడం కాదు, నిజంగా ఒక మోడల్ కాన్స్టిట్యున్సీ, ఒక ఆదర్శ నియోజకవర్గం. మీరు మన అటవీ శాఖ ఉన్నతాధికారి శోభ గారు చప్పట్లు కొట్టాలి మీరందరూ. ఎందుకంటే గజ్వేల్లో దేశం దేశమే ఆశ్చర్యపడేటువంటి అడవుల పునరుద్ధరణ, ఫారెస్ట్ రిజ్యూనేషన్, అంతా కూడా మీ కళ్ళ ముందు ఉంది. కోమటి బండ కావచ్చు, మన నర్సాపురి కావచ్చు, చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతా ఉన్నారు శోభ గారు, పీసీసీఎఫ్ గారు. ఇప్పుడు ఆ ఘట్టం లేదు, ప్రజలందరూ మన వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా ఇండ్లు లేని వాళ్ళందరూ కూడా ఇండ్లు వచ్చే విధంగా, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చే విధంగా కూడా మనం చర్యలు తీసుకోవాలి. ఆ ప్రకారంగా కొన్ని మెట్లు మనం ఎక్కితే అప్పుడు మంచి ఆదర్శ నియోజకవర్గంగా తయారవుతాం. హెల్త్ ప్రొఫైల్ మా ఈటెల రాజేందర్ గారిని, మంత్రి గారు నేను కోరుతా ఉన్నా, రాష్ట్ర ఆరోగ్య సూచిక తయారు చేయాలని నాకు కోరిక ఉంది. ఇట్లా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఫారెస్ట్ మంత్రి గారు, ఫారెస్ట్ అధికారులు అయితే బాగా చేస్తూ ఉన్నారు. తివారీ గారికి నా ధన్యవాదాలు, చాలా బాగా జరుగుతూ ఉంది. ఇంకా కూడా మన నియోజకవర్గంలో 30,000 ఎకరాలు ఉన్నది అడవి. మన మలన్న సాగర్ వచ్చే కొడబాగ మండలంలో ఉన్నటువంటి పాత గిరాయిపల్లె గుట్టలు కావచ్చు, తిమ్మారెడ్డిపల్లె గుట్టలు కావచ్చు, ఒక 7,500 ఎకరాలు ఉన్నది. మంత్రి గారికి, ఇంద్రకరణ్ రెడ్డి గారికి, శోభ గారికి నా ప్రత్యేకమైన రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి దాన్ని కూడా ఎగ్జామిన్ చేయండి. అక్కడ ప్లెంటీ ఆఫ్ వాటర్ ప్రాజెక్ట్ వస్తూ ఉంటుంది కాబట్టి ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా మలన్న సాగర్ రూపుదిద్దుకుంటుంది. హైదరాబాద్ చాలా దగ్గర కాబట్టి కొన్ని కొన్ని పనులు చేసుకుని, కరెంటు బాధలు ఇప్పుడు మనకు లేవు, మనం ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో భగవంతుని దయ ఉండే, ఇప్పుడు ఆ పంచాయతీ లేదు గజ్వేల్ కాన్స్టిట్యున్సీ. సో ఆ రకంగా మన ఊళ్ళలోకి వస్తారు అధికారులంతా వస్తారు, అప్పుడు మనం కంటి వెలుగు ప్రోగ్రామ్ పెట్టినట్లయితే చేసినామో అట్లనే మీరు సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇంకా ఇతర ముఖ్య నాయకులందరూ కలిసి దయచేసి బాగా కోఆర్డినేట్ చేసి ప్రతి మనిషి గ్రామంలో బ్లడ్ శాంపుల్ ఇచ్చే విధంగా, ఆ వైద్య పరీక్షలు చేసే విధంగా, ఆయన ఫోటోగ్రాఫ్ తీసే విధంగా అన్నిటి కూడా మీరు సహకరించాలి. గజ్వేల్ నియోజకవర్గం, గజ్వేల్ పట్టణం, సిద్దిపేట జిల్లా కూడా వర్తిస్తుంది కాబట్టి సిద్దిపేట జిల్లా ప్రజలకు ఈ మంచి కార్యక్రమాలు గల హార్టికల్చర్ యూనివర్సిటీ కానీ, అదేవిధంగా ఫారెస్ట్ కళాశాల దేశంలోనే 1 ఉండే విధంగా అద్భుతమైన ఫారెస్ట్ కళాశాల కాదు, రీసెర్చ్ సెంటర్ కూడా, అది త్వరలోనే పీజీ కూడా తయారు చేస్తూ ఉన్నారు. దానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే, నా ఆఫీసులో పనిచేసే ఐఎఫ్ఎస్ ఆఫీసర్ శ్రీమతి ప్రియాంక వర్గీస్ గారు,
ప్రియాంక వర్గీస్ గారు నా ఆఫీసులో పనిచేస్తారు. ఇది హరితహారం ఇన్ఛార్జ్. ఆమె అటవీ శాఖలో ఉన్నతాధికారి. ఆ అమ్మాయి ఓ రోజు మాట్లాడుతూ ఉంటే ఎక్కడ చదువుకున్నామంటే, ఆ అమ్మాయి సొంత రాష్ట్రం కేరళ, ఎక్కడ చదువుకున్నామంటే నేను తమిళనాడులో చదువుకున్న సార్ అని చెప్పేసి. ఏ కాలేజ్ అంటే తమిళనాడులో కోయంబత్తూర్ పక్కన మెట్టుపాలియం, మెట్టుపాలియం అని చెప్పి ఒక టౌన్ ఉంది. ఆ టౌన్లో ఇట్లాంటిది ఇప్పుడు మన ములుగులో ఉన్నటువంటి ఫారెస్ట్ కాలేజ్ ఉంది. ఈ అమ్మాయి, ఈ అమ్మాయి భర్త ఇద్దరు కూడా ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు, ఇద్దరు అదే కాలేజ్ నుంచి పాస్ అయ్యారు. ఇది ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఆల్ ఇండియా సర్వీస్, చాలా ఉన్నతమైన ఉద్యోగం మన ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల లాగా. ఆ ఒక్క కాలేజీ నుంచి మెట్టుపాలెం నుంచి 120 మంది ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు పాస్ అయిపోయారు. ఇలా దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నారు. మన తెలంగాణ పిల్లలకు కూడా ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా అవకాశం దొరకాలని చెప్పి మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కళాశాలను మన ములుగులో మనం ఇలా ప్రారంభం చేసుకున్నాం. 2 నెలలనే మొత్తం గజ్వేల్ నియోజకవర్గ గ్రామాల ముఖ చిత్రం, మన గజ్వేల్ పట్టణ ముఖ చిత్రం అద్భుతంగా మారాలి. దేశ విదేశాల నుంచి కూడా వచ్చి మన నియోజకవర్గం చూసిపోవాలి. అది జరిగితే అది బంగారు తెలంగాణ, అది గొప్ప గజ్వేల్. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాకంటక పాలన చేస్తున్నారని సంగారెడ్డి జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు ఎడ్ల రమేష్ దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా టీడీపీ నేతలు పటాన్చెరువు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధిష్టాన పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు పట్టణ కేంద్రంలోని జాతీయ రహదారిపై టీడీపీ తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు ఎడ్ల రమేష్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దీంతో ముందస్తు సమాచారం అందుకున్న పటాన్చెరువు పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. తెలంగాణ నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు ఎడ్ల రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారన్నారు. దిశ హత్య కేసులో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నిందితులను ఎన్కౌంటర్ చేయడం దారుణమన్నారు. 50 రోజులుగా తమ సమస్యలపై సమ్మెబాట పట్టిన ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ మోసం చేశారని ఆయన విమర్శించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశానుసారం మరి ఈరోజు పటాన్చెరువు నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో మరి ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఒక ప్రజా కంటక పాలనగా మరి తయారైంది, మరి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో మరి తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం మరి మేము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజా కంటక పాలంగా మరి ఇది ఒకటి తయారైంది. మరి ఈ మధ్యన ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులను ఎన్కౌంటర్ చేయడం జరిగింది. దిశ నిందితులను మరి హత్య చేయడం జరిగింది, అంటే ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అందరూ మహిళా సంఘాలు కానివ్వండి, రాష్ట్ర ప్రజలు కానివ్వండి, దేశ ప్రజలు కానివ్వండి, స్వాగతించారు, సంతోషించారు. ప్రజలు తీసుకున్న, పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని చాలా ఉత్సాహంగా మరి వాళ్లకు పూలతో అభిషేకం చేశారు. మరి అట్లాంటిది ఈ యొక్క ఏదైతే కేకు లక్ష్మి ఉందో మరి అదేవిధంగా మానస ఉందో మరి వాళ్ళు కూడా అత్యంత దారుణంగా మరి అత్యాచారం జరపబడి హత్య గావించబడ్డారు. మరి వాళ్ళని ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? ఈ పక్షపాతం ఎందుకు? మరి ప్రజల్లో కూడా తీవ్రమైన చర్చ నడుస్తుంది. ఇట్లాంటి పక్షపాతం లేకుండా నేరం చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష ఒకటే అనేది ఒక ఈ దృక్పథంతో ప్రభుత్వము వెళ్ళవలసిన అవసరం ఉంది. మరి ఆ విషయాన్ని పట్టించుకోకుండా పక్షపాత ధోరణి అవలంబిస్తూ ఉంది. మరి పేదవాళ్లకు ఒక న్యాయము, జర సపోర్టు ఉన్న వాళ్లకు ఒక న్యాయము అనే విధంగా మరి ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయి. ఇది అత్యంత దారుణమైన విషయం. అలాగే మరి ఆర్టీసీ వాళ్ళ సమ్మెను మరి ఏదైతే
విరమింపజేసిండ్రో. 47 కోట్ల రూపాయలు అడిగితేనే లేవన్న ప్రభుత్వము 100 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఏ విధంగా చెప్పింది? మరి ఈ 100 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వానికి ఒక బెనిఫిట్ రావాలి, మరి భారం మాత్రం ప్రజల మీద ఉండాలా? ఇప్పటి వరకు టిఆర్ఎస్ పార్టీ ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ రమణమూర్తి అన్నారు. నర్సాపూర్ పట్టణంలోని పలు షాపులను మున్సిపల్ కమిషనర్ రమణమూర్తి ఆకస్మికంగా తనిఖీలు చేసి ప్లాస్టిక్ గ్లాసులను, ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకుని మున్సిపల్ ఆఫీస్ కు తరలించారు. ఈ సందర్భంగా కమిషనర్ రమణమూర్తి మాట్లాడుతూ, ఎవరైనా ప్లాస్టిక్ అమ్మినా ఉపయోగించినా 500 నుండి 5000 వరకు జరిమానం విధిస్తామని ఆయన హెచ్చరించారు. మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే ప్లాస్టిక్ వల్ల మన ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయనే ఉద్దేశంతో ప్లాస్టిక్ను నిర్మూలిద్దామనే ఉద్దేశంతో 30 రోజుల ప్రణాళికలో భాగంగా కూడా చాలా కష్టపడ్డం. మాకు అందరూ గవర్నమెంట్ తరఫున కానీ మన స్టేట్ గవర్నమెంట్ కానీ ప్రతి విషయంలో హెల్ప్ చేస్తుంది. మన ఆరోగ్యాలు మన మనం పిల్లలు పరిశుద్ధంగా ఉండాలంటే ప్రతిదీ మనం చెప్పుకుంటూ ఇంటింటికి మనం పరిశుద్ధం ప్లాస్టిక్ వాడొద్దు, నీళ్లు నిల్వ ఉంచుకోవద్దు, దానివల్ల దోమలు వస్తున్నాయి అవి వస్తున్నాయి అని చెప్పి మనం మాట్లాడు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. దీనికి అందరూ సహకరిస్తున్నారు, అందరికీ ధన్యవాదాలు. ఈరోజు నర్సాపూర్ మున్సిపాలిటీలో స్పెషల్ డ్రైవ్ పెట్టి ప్లాస్టిక్ మొత్తం కిరాణా షాప్ నుంచి హోటల్స్ నుంచి మొత్తం కలెక్షన్ చేయడం జరిగింది, మొత్తం సీజ్ చేయడం జరిగింది. టుమారో ఆన్వర్డ్స్ వీల్ ఇంపోజ్ ఫైన్స్ ఉంది షాప్ 500 నుండి 5000 వరకు. ఇది ప్రస్తుత కార్యాచరణ. జిల్లా పటాన్ చెరువులో ఎమ్మెల్యే గుడె మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో శ్రీ అయ్యప్ప స్వామి మహాపరిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గత 18 ఏళ్లుగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, సోదరుడు మధుసూదన్ రెడ్డి వేలాది మంది భక్తులతో మహాపరిపూజను నిర్వహిస్తున్నారు. ఈ అయ్యప్ప పరిపూజ కార్యక్రమంకు పటాన్ చెరువు నియోజకవర్గంలోని రామచంద్రపురం, అమ్మిన్పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలాల నుండి పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వేలాది మంది అయ్యప్ప స్వాముల భక్తి గీతాలు, భజనలు మహాపరిపూజ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో పటాన్ చెరువు నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మహాపరిపూజను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు గత 18 ఏళ్లుగా నిర్విరామంగా జరిపిస్తున్నారు.
చేసే భాగ్యము మా గజ్వెల్కు కూడా సంవత్సరాలు చెంది చాలా సంతోషపడతా ఉన్నా. కాబట్టి ఈ పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శ్రీ స్వాములకు అయ్యప్ప స్వాములకు శిరస్సు నమస్కరించుకుంటూ ధన్యవాదాలు. పటాన్చెరువు కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఓ విద్యార్థిని తెలుగు ఉపాధ్యాయుడు కొట్టాడంటూ విద్యార్థి తల్లిదండ్రులు ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు మాటలు మార్చారు మీరు. ఈరోజు రాలే అన్నారు, ఇప్పుడే ఇప్పుడే వెళ్ళిపోయారు అన్నారు. ఏమో ఏం నవ్వుతాం, ఈరోజు రాలే అన్నారు మీరు. నిన్న జరిగింది ఇది, నిన్న జరిగితే రాత్రి అడుగుడం అడగ చెప్పి నేర్చుకుంటా నిద్రపోలే. నువ్వు చెప్పాను, మీరు కొట్టదు అన్నప్పుడు ఆయన ఎట్లా కొట్టిండు మరి? టీచర్ ప్రిపేర్ టీచర్ ఆమెకు రాలేదా? చెప్పండి అంతేగాని పిల్లల మీద కోపం ఏది? ఆయన నూడుల్స్ ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నూడుల్స్ తింటాడు, అన్నం తింటాడు, ఏదైనా తింటాడు. ఆయన ఏంది నూడుల్స్ కట్టే నూడుల్స్ తింటాం కానీ ఈ ఐడి కార్డుకి డబ్బులు కట్టామని అంటాను. క్లాస్ ఇంగ్లీష్ టీచర్ ఇంటికి లేట్ వచ్చినందుకు పొద్దున కొట్టింది. తెలుగు సార్ నూడిల్స్ తినడానికి పైసలు ఉంటాయి, ఐడెంటిటీ కార్డ్ కి పైసలు ఇవ్వడానికి రాదని కొట్టిండు. మళ్ళా ఎగ్జామ్ పేపర్లు చూపించి కొట్టిండు, చెప్పులు వేసుకొచ్చినందుకు కొట్టిండు, నత్తి మీద కూడా కొట్టిండు తెలుగు సార్. తెలుగు సార్ నూడిల్స్ తినడానికి పైసలు ఉంటాయి, ఐడెంటిటీ కార్డ్కి పైసలు ఇవ్వడానికి రాదని చంప మీద వచ్చేది ఇక్కడ ఇది వస్తుంది. ఇంకా తెలుగు సార్ చప్పులు వేసుకొని వచ్చినందుకు ఇక్కడ ఒకటి చేయలేకడానికి వస్తుంది. ఇంకా ఇంటి మీద వచ్చింది, చాలా ముప్పు వేసింది ఇక్కడ కూడా. నూడిల్స్ తినడానికి పైసలు వస్తాయి, ఐడెంటిటీ కార్డ్కి పైసలు ఇవ్వడానికి రాదని నత్తి మీద వచ్చింది ఇక్కడ. చక్కలు వచ్చినట్టు వచ్చిండు, మళ్ళీ సారీ సారీ చెప్తే లాస్ట్కి వచ్చింది తెలుగు సార్. కృష్ణవేణి స్కూల్ పటాన్చెరువు టెన్త్ క్లాస్ సార్ నాంబర్ నాంబర్ మొహమ్మద్ రజా సార్. ఓకే సార్. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.